పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. పెద్దపల్లి ఎమ్మెల్యే చిత్తకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజన్న శివను కలిసిన ఫార్మసీ కౌన్సిల్ మెంబర్స్ ఫార్మసీ కౌన్సిల్ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి. నిధులు దుర్వినియోగం చేసినందుకు సబితం సర్పంచ్ ఉప సర్పంచ్లను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ బీపీఓ చంద్రమౌళి. పెద్దపల్లి ట్రినిటీ సిబిఎస్ఈ పాఠశాలలో గ్రాండ్గా గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్స్. ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు. విద్యార్థిని విద్యార్థులకు ముగ్గులు గాలిపటాల పోటీలు. పెద్దపల్లి సుభాష్ నగర్ లోని క్రీసెంట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలు. సందేశాత్మక ముగ్గులు వేసి ప్రతిభను చాటుకున్న విద్యార్థినులు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిన గడ్డం వంశీకి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఘన స్వాగతం. కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించిన పెద్దపల్లి ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన గడ్డం వంశీ. పెద్దపల్లి శాంతినగర్ లోని గీతాంజలి హైస్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్. 53 స్టాల్స్ ఏర్పాటు చేసి పలు రకాల పిండి వంటలు ప్రదర్శించి విక్రయించిన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. పెద్దపల్లి ట్రినిటీ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. 100 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి 35 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించిన కంటి వైద్యులు. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అరబిందో కాకతీయ పాఠశాలలో అట్టహాసంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హరిదాసులు గంగిరెద్దులు. గ్రామాలలో ప్రశాంత వాతావరణం ఉండాలంటే సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని ప్రజలకు తెలియజేసిన పెద్దపల్లి సీఐ అనిల్ కుమార్. పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ పెద్దపల్లి అప్పనపేట హనుమంతునిపేట క్లస్టర్లలోని గ్రామాలలో కొనసాగుతున్న ఓఎస్సీ సర్వే వివరాలు తెలియజేసిన ఎంఈఓ సురేందర్ కుమార్.